గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు శివసేన రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి అక్రమాలకు భూకబ్జాలకు పాల్పడతా సహించేది లేదని హెచ్చరించారు. రసమయ్య బాలకిషన్ చేస్తున్న అవినీతి అక్రమాలకు బయటపెడుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, సీనియర్ నాయకులు తమని శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు భాను ప్రకాష్ రావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్కు మద్దతుదారులందరూ కలిసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏర్పాటు చేయడం పెట్టడం జరిగింది. మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎవరి మీదైనా చేస్తే అక్రమమైన కేసులు పెడితే ఊరుకునేది లేదని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అనుకోకుండా. మానకొండూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బెజ్జంకి మండలంలో రాజశేఖర్ అనే వ్యక్తి మీద అక్కడ లోకల్ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ చేస్తున్నట్టు అన్యాయాలన్నింటినీ పైకి తీసుకొచ్చి చూపించడం వల్ల, టీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులే కాకుండా లోకల్ లీడర్లు మనోళ్ళను కొట్టి దొంగను కొట్టి దొంగ దొంగ నడిచే పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఆడ. అంటే కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ పిల్లల్ని ఏమన్నా ఏదైనా జరిగినా అడ్డుకునేటోడు ఎవరుంటారులే కానీ ఒక ధోరణిలో ఈరోజు మాట్లాడుతున్నట్టున్నారు వాళ్ళందరూ. పోలీసుల మీద మాకు చాలా గౌరవం ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా న్యాయంగా చేస్తారనే నమ్మకం కూడా ఉంది. దయచేసి వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, వాళ్ళ దగ్గరికి కూడా పోయి ఒకసారి విషయం ఏందో, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ కార్యకర్తల మీద ఇటువంటి దాడులు చేస్తున్నారనే విషయం మాట్లాడానికి ఈరోజు పోతున్నాం. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పోవడానికి సిద్ధంగా ఉంటారు. ఫస్ట్ రేపు ఈరోజు ఇదే ఎవరైతే రసమయ్య బాలకిషన్ ఉన్నాడో, రసమయ్య బాలకిషన్ నేను కూడా అడుగుతున్నాను, నువ్వు చేసినట్టు ఈరోజు గవర్నమెంట్ సర్కారు నీవు సర్కారులు ఉన్నావని చెప్పేసి నీ వరుసలు నువ్వు మొత్తం ఎక్కడదక్కడ గవర్నమెంట్ ఆస్తిని ధ్వంసం చేసి నువ్వు నీళ్ళు తీసుకోబోతున్నావు కదా, నీకు ఎవడిచ్చాడు హక్కు అది? నేను కూడా అడుగుతున్నా ఇప్పుడు చెయ్యి నా మీద పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు. ఈరోజు అది నిలదీస్తాం ఖచ్చితంగా, ఇది ఎంత దూరమైనా తీసుకోబోతాం. ఆ పిల్లోడి మీద అక్రమ కేసు నీ అంతకు నువ్వు నిలదీసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, కానీ కాదు గీదని ఇదే కేసులో ఇదే విధంగా పోతే నువ్వు హైదరాబాద్ ఉన్నా ఆడుకుంటావు.